వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ లో మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రాజకీయాల్లోకి వచ్చాక నాలుగో ఎలక్షన్ ఫైట్ చేస్తున్నారు, ప్రజారాజ్యం పార్టీ 2014, 2018 తర్వాత ఇది. సో హౌ డిఫరెంట్, అంటే ఈ ఎలక్షన్స్ ఎట్లా డిఫరెంట్? రెండు సార్లు మీరు ఫెయిల్ అయ్యారు, బట్ 14 లో పోటీ చేయకుండానే చాలా పెద్ద సక్సెస్, గుడ్ సక్సెస్ జరిగింది. అంటే నేను ఏమనుకుంటానంటే, అంటే మీరు నేను యాక్టివ్ని కాబట్టి మీరు ఇన్స్టెంట్ సక్సెస్ కోరుకుంటున్నారు. యాక్చువల్గా ఇఫ్ యూ లుక్ అట్ ఎనీ పొలిటికల్ లీడర్, ఇంక్లూడింగ్ మోదీజీ ఆర్ అడ్వానీజీ ఆర్ వాజ్పేయిజీ ఆర్ ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు, వీళ్ళెవరు కూడా చాలా ఆర్గానిక్గా సహజ క్రమంలో ఎదిగిన వ్యక్తులు. మీరు విజయం చూడలేదు అంటే నాకేమనిపిస్తుంటే, అసలు నేను 14 లో విజయం చూశాను. నా ఉద్దేశం ఏంటంటే, ఏదైనా పని సాధించాలి అంటే ఒక డిగ్రీకి రావాలంటే 3 ఏళ్ళు చదవాలి, పీజీ చదవాలంటే ఇంకో 2 ఏళ్ళు, ఆ పని పిహెచ్డీ చదవాలంటే యూ డోంట్ సమ్టైమ్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ అండ్ థీసిస్ అవుట్పుట్. అలాంటిది కనీసం ఒక దాంట్లో ఒక సాధన కనీసం ఒక దశాబ్దం చేయండి, కనీసం మనకు ఆ రిజల్ట్స్ కనిపించవు. సో నాకు ఐఎమ్ క్వైట్ ప్రాక్టికల్ ఇన్ దట్ మేనర్. నేను మీరు చూస్తున్న పార్టీ ఆరంభం కూడా నేను 15 సంవత్సరాలు పడద్దాను. ఎందుకన్నానంటే చాలా నాకు తెలిసింది, నేను సినిమాలో సాధించడానికి ఒక దశాబ్దం పట్టినప్పుడు నాకు ఆ అజ్ఞానం లేదు. ఏది లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తే జనం వస్తూ చేస్తారు కాబట్టి దట్ విల్ టర్న్ ఇన్ టు ఏ పొలిటికల్ డివిడెండ్ అనేది అస్సలు నాకు ఏమాత్రం అసలు దానిని ఎంటర్టైన్ చేయని వ్యక్తిని. అందరూ నన్ను చూసి జనం లక్షల మంది వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారేమో, కానీ నేను నా గురించి చాలా ఎక్కువ ఊహించుకుని నేను ఐఎమ్ వెరీ వెరీ లెవెల్, అంటే చాలా కాళ్ళు చాలా కింద ఉంటాయి నాకు. సో రాజకీయాలు రాటు తెలిపారు మీరు కూడా? రాటు తెలిపాయని కాదని, ఇట్ ఈస్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళ వ్యక్తి ఎవరైనా సరే ఇట్లాగే ఆలోచిస్తారు. కామన్ సెన్స్ పరిధి లేకపోతేనే మనం ఎక్కువ